ఆంధ్రజ్యోతి అధినేత రాధాకృష్ణ గారు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి అమిత్ షాతో భోజనం చేసినంత మాత్రాన ఏం వరిగింది? గంటకు పైగా హోంమంత్రి అమిత్ షా సమావేశం కావటాన్ని గొప్పగా ప్రచారం చేసుకుంటున్న వారు రాష్ట్రానికి ఏం సాధించారో చెప్పగలరా అంటూ ప్రశ్నించారు. నిజానికి రాధాకృష్ణ గారు కూడా గతంలో అమిత్ షాను కలిశారు. అమిత్ షాతో తాను కూర్చుని మాట్లాడుతున్న ఫోటో వేసుకుని ఆయన కూడా ప్రచారం కల్పించుకున్నారు. రాధాకృష్ణ జేబులో కేంద్ర ప్రభుత్వం ఉన్నదని షా రాధాకృష్ణ ఎంత చెప్తే అంత చేస్తాడన్నట్లుగా ప్రచారం జరిగింది. జగన్ పర్యటన ఢిల్లీకి వాయిదా అయినప్పుడు ఏం కంపలు మునిగిపోవు, 2-3 రోజుల తర్వాత ఆయన వెళ్తాడని ఆ విషయం చెప్పకుండా ఏదో కేంద్రానికి జగన్కి చెడిందని కూడా ప్రచారం చేసిన ఘనచరిత్ర రాధాకృష్ణకి ఉన్నది కదా. జగన్ పర్యటన వాయిదా అయితే ఊహాగానాలు, జగన్ వాయిదా పడితే ఊహాగానాలు, కలిస్తే ఊహాగానాలు, కలిసి భోజనం చేస్తే ఊహాగానాలు, కేంద్రంతో సయోధ్య ఫలితాలు వెంటనే రావు, అవి ఒక రోజులో వచ్చేవి కాదు. తిరుగు ప్రయాణంలో కేంద్ర నాయకులని మంత్రులను కలిసి వచ్చి తిరుగు ప్రయాణంలో విమానంలో రాష్ట్రానికి అవసరమైన నిధులను మోసుకురావటానికి ఇది ఒక ప్రజాస్వామ్య వ్యవస్థ, దీనికి ఒక పద్ధతి ఉంటుందన్న విషయం రాధాకృష్ణకి తెలుసు. ఇప్పుడు ఎన్టీఆర్ సమయంలో కూడా ఇందిరకు ఎదురు దెబ్బలు తగిలాయి. అంటే కోర్టు చెప్పేది తాత్కాలికంగా అవాంతరాలు వచ్చాయి, అనేక అవాంతరాలు వచ్చాయి. రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా లేదని తెలిసి కూడా మేము ఏం చేయలేని స్థితిలో ఉన్నామని సీనియర్ ఐఏ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. రూల్ ఆఫ్ లా అంటే ప్రభుత్వ పాలన చట్టబద్ధంగా ఉండాలి, కానీ పాలకుల ఇష్టాయిష్టాల ప్రకారం కాదు. ముఖ్యమంత్రి అంటేనే చట్టం కాదు, అమలులో ఉన్న చట్టాలు రాజ్యాంగ నిబంధనలే ముఖ్యమంత్రి కంటే బలమైన. ఒక మాటలో చెప్పాలంటే కింగ్, ద కింగ్ ఈజ్ నాట్ ద లా బట్ ద లా ఈజ్ ది కింగ్ అని సూత్రీకరించారు రాధాకృష్ణ గారు. ఖచ్చితంగా రాధాకృష్ణ గారు చెప్పిన దాంట్లోని ఏకీభవిస్తూ మరొక వ్యూ పాయింట్ కూడా ఉన్నదన్న విషయాన్ని నేను ప్రస్తావించదలుచుకున్నాను. ఎన్టీఆర్కి దెబ్బలు తగిలినాయి, ఇందిరాగాంధీకి కోర్టులో దెబ్బలు తగిలినాయి. అంటే కోర్టులు ఎప్పుడూ స్టేటస్ కో యథాతథ స్థితిని కొనసాగించాలని చూస్తాయి. రాజకీయ నాయకులు, ముఖ్యంగా జనసమ్మోహక శక్తి ఉన్న రాజకీయ నాయకులు ప్రజామోదాన్ని పెంచుకోవటానికి జనానికి పనికొచ్చే పనులేవనే చేయాలనుకుంటారు. వాటిని కోర్టులు అడ్డుకుంటాయి. కోర్టులు స్టేటస్ కోయిస్ట్ వ్యవస్థలు కాబట్టి అవి తప్పకుండా అడ్డుకుంటాయి. అవి తాత్కాలిక అవాంతరాలు మాత్రమేనని భావించాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా కృష్ణయ్యర్ చెప్పిన మాటను కూడా చెప్పుకోవాలి. ద జుడిషియరీ యాజ్ ఎ క్లాస్ మస్ట్ రీఓరియంట్ ఇట్స్ బేసిక్ ఫిలాసఫీ టు సూట్ ఏ సోషలిస్టిక్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అని ఆయన ప్రశ్నించాడు. అలాగే న్యాయ వ్యవస్థలో రాగద్వేషాలకు అతీతంగా ఉండే జడ్జీలు చాలా అరుదుగా ఉన్నారన్న విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించాడు. వేర్ ఆర్ యూ ఇంపార్షియల్ జడ్జెస్ అనే ప్రశ్న కూడా కృష్ణయ్యర్ గారు వేశారు. అంటే దీనిని బట్టి న్యాయ వ్యవస్థలో ఆటంకాలు, అంటే పాలనా వ్యవస్థ ఒక ప్రాసెస్, ఆ ప్రాసెస్లో కొన్ని అడ్డంకులు వస్తాయి, ఆ అడ్డంకులను అధిగమించడానికి ప్రయత్నం జరుగుతుంది, తప్పులు జరిగితే సరిచేసుకునే ప్రయత్నం కూడా జరుగుతుంది. జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల విషయంలో కోర్టులు ఇచ్చిన తీర్పులను ఏ రకంగానైనా సమర్థించగలుగుతామా? ఈ సందర్భంగా రాధాకృష్ణ అశోక్ గజపతిరాజు గారి సింప్లిసిటీ గురించి, ఆయన మీద ఆయనతో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు గురించి కూడా ప్రస్తావించారు, విమర్శించారు. బై అండ్ లార్జ్ ఆయన చెప్పిన విషయాలు బాగానే ఉన్నాయి, కానీ ఈ ప్రభుత్వము వ్యక్తుల యొక్క మంచి చెడ్డలను గురించి ఆలోచిస్తుంది, అది సిద్ధాంతపరంగా చట్టపరంగా వ్యవహరించాలని చూస్తుంది. అశోక్ గజపతిరాజుకు సింహాచలం దేవాలయంలో సరైన గౌరవం దొరకకపోతే తప్పకుండా ఆ అంశము అభ్యంతరకరంగానే కనిపిస్తుంది. అంటే సామాన్య ప్రజలు ఇటువంటి వాటిని ఇష్టపడరు. అంటే నిజానికి రాజవంశానికి చెందినవారు సింహాచలానికి, ఆ ప్రాంతానికి చాలా చేశారు.
చాలా చేసినప్పటికీ అలాగ ఎన్నికల్లో ఓటమి కూడా పాలయ్యారన్న విషయాన్ని కూడా గుర్తించాలి. అయితే కొన్ని సాంప్రదాయాలను గౌరవించడం ద్వారా మన ఔన్నత్యాన్ని ప్రభుత్వం ప్రదర్శించవచ్చు. కక్షపూరితంగా వ్యవహరిస్తే తప్పకుండా దానిని తప్పు పట్టాల్సిందే. జగన్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించిందా లేదా అన్న విషయము ఎవరి పెర్సెప్షన్ బట్టి ఉంటుంది. రాజుగారికి గౌరవం జరగాల్సిందేనని చాలామంది ప్రజలు భావించవచ్చు. అలా రాజుగారికి ఏమిటి, ఆయనకి ప్రత్యేకత ఏమిటి, ఆయనకి ఎందుకు గౌరవం జరగాలని ప్రశ్నించే నైజం కూడా ప్రజల్లో బలపడింది. పివిజీ రాజుగారు సోషలిస్టు నాయకుడు, ఆయన సాంప్రదాయాల కంటే సోషలిస్ట్ సామాన్య ప్రజలకు ఎంత విలువ ఉండాలో రాజులకు కూడా అంతే విలువ ఉండాలని కోరుకునే వ్యక్తి. అందువల్ల చాలా సింప్లిసిటీ, ఇతడు సింపుల్ లైఫ్ గడిపారు. ఆయన అశోక్ గజపతి రాజు గారు కూడా అటువంటి జీవితాన్ని గడుపుతున్నట్టుగా రాధాకృష్ణ గారు రాశారు. ఖచ్చితంగా అది చాలా ఔన్నత్యాన్ని ప్రదర్శించే నైజమే. ఆయనకి ఏమైనా అపచారం జరిగితే ప్రభుత్వం దాన్ని అమెండ్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే సాంప్రదాయాలను, కొన్ని సాంప్రదాయాలను గౌరవించటం అందరికీ మంచిది.